Remember, Bible says he will never leave you nor forsake you. గుర్తుంచుకోండి, బైబిల్ సెలవిస్తుంది ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. If you ask Jesus help to come into your life and touch your heart with the Holy Spirit fire, then he will come to you and he will touch your heart. నీవు యేసుక్రీస్తు ప్రభువారి సహాయమును నీ జీవితంలోనికి రమ్మని నువ్వు అడిగితే, పరిశుద్ధాత్మ అగ్నితో నీ యొక్క హృదయమును తాకమని నువ్వు అడిగితే, and he will fill you with the Holy Spirit. Just ask, just lift up your head and ask. ఆయన నీ యొద్దకు వస్తాడు, నీ యొక్క హృదయాన్ని తాకుతాడు, ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. కేవలము నీ యొక్క తలను ఎత్తి ఆయనను అడుగు. Jesus, come into my heart and touch my heart with the Holy Spirit fire. యెషయా, నీవు నా హృదయంలోనికి రా, పరిశుద్ధాత్మ అగ్నితో నా హృదయాన్ని తాకయ్యా. Then he will touch you and he will give you the gifts of Holy Spirit. అప్పుడు ఆయన నిన్ను తాకి నీకు పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహిస్తాడు. And he will never leave you nor forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. So don't forget, he will always be near you in every minute, in every second, in every hour. Wherever you go, always come with you. కాబట్టి నీవెప్పుడు మర్చిపోవద్దు, ఆయన ఎల్లప్పుడూ నీకు సమీపముగా ఉంటాడు. ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ నీవు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎల్లప్పుడూ నీతో కూడా వస్తాడు. God bless you all.